అధ్యాయము 1-2 వచనాలు 1వచనం చూస్తున్నాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాటను ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశం మందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆ దేశంలో రెండు లేవన్నాడు. ఒకటే సత్యము కనికరము. ఇంకా మనం చూస్తే కనుక దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి. మనిషికి కొదేవైంది ఏదైనా ఉందా అంటే కనుక దేవుని గూర్చిన జ్ఞానము మనిషికి కొదువైనట్లుగా మనకు అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే దేవుని గూర్చిన జ్ఞానము కొదువైంది అంటున్నాను. మనిషికి దేవుడు ఎవరో అర్థం చేసుకోలేకపోయాడు అంటున్నాను. లేదా మీరు అనొచ్చు, మాకు దేవుడు తెలుసు కదా, మాకు తెలుసు యేసుప్రభు దేవుడు అని, కల్వరి కొండపైన రక్తాన్ని చిందించాడని మాకు బాగా తెలుసు, మేము పునరుద్ధరణ అయ్యానని కూడా మేము నమ్ముతున్నాం, పౌలు చెప్పిన సువార్తను మేము పూర్తిగా అంగీకరించాం, లేఖనం ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనము ప్రకారం ఆయన మూడో దినాన లేపబడ్డాడు అన్న మాటను మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం. ఆయనను దేవుని గురించిన జ్ఞానము లేకపోవుట అనే అర్థము అనే మాట యొక్క అర్థము మనము ధ్యానం చేస్తే గనక నిజంగానే మనిషికి దేని గురించిన జ్ఞానం ఎక్కువగా ఉంది అంటే గనక మనిషి దేవుని కొరకు ఏం చేయాలో దాని గురించిన జ్ఞానమైతే ఎక్కువ ఉంది, కానీ దేవుడు మనిషికి ఏం చేశాడో దానికి సంబంధించిన జ్ఞానం తక్కువగా ఉంది. నేను దేవునికి ఏం చేయాలో నిరంతరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నేను దేవుని కొరకు ఏం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడో నిరంతరము మనము వింటూనే ఉన్నాం, దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనిషికి దేనిపైన జ్ఞానం ఉంది అంటే కనుక దేవుని కొరకు నేను ఏం చేసి దేవుని సంపాదించాలి అన్న విషయం పైన జ్ఞానం ఉందేమో, కానీ దేవుడు మానవునికి ఏం చేశాడో దాని గురించి తక్కువ జ్ఞానం ఉంది, తక్కువ విషయాలు మనిషికి తెలుసు. మనము కొన్ని మాటలు ఇట్లా వింటూ ఉంటాం. మనిషి దీవించబడటానికి చేయవలసిన 4 పనులు అంటాం. 1 ప్రార్థన చేయటం, 2 విధేయత చూపించటం, 4 దశమ భాగం ఇవ్వటం, 5 క్రమం తప్పకుండా సమయానికి చర్చకు రావటం. ఇట్లాంటివి మనము చాలా వింటూ వస్తుంటాం. దావీదు దీవించబడటానికి 4 కారణాలు. 1 స్తుతించువాడు, 2 దేవుని మాటను శ్రద్ధగా దేవుని పని శ్రద్ధగా చేయువాడు, 3 పాపం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసినవాడు, 4 ప్రతి విషయము దేవునిపైన ఆధారపడేవాడు. ఇట్లాంటి చాలా వింటూ ఉంటాం. పిల్లలు మనం నేర్చుకోవాల్సింది నేను దీవించబడటానికి నేనేం చేయాలో కాదు. ఆ మాటకు వస్తే కనుక పాపైన మానవుని దీవించిన దేవుడు ఎలాంటి వాడో అన్న విషయాన్ని మనం ధ్యానం చేయాలి. దావీదు దీవించబడటానికి 4 కారణాలు వెతకటం కాదు, దావీదుకు జయాన్నిచ్చిన దేవుని యొక్క 4 లక్షణాలను ధ్యానం చేయాలి. బైబుల్ మనిషి ఏం చేయాలి దేవుని మెప్పించడానికి చెప్పలేదు ఎప్పుడు. అసలుకి బైబుల్ ఏం చెప్పింది అంటే కనుక మనిషికి దేవుడు ఏం చేశాడో అది విషయం బైబిల్ చెప్పింది. మనిషికి కొదువైన జ్ఞానం ఏదైనా ఉంది అంటే కనుక నేను నిరంతరం దేవునికి ఏం చేయాలో మనం మాట్లాడుతూ ఉన్నాం. నేను దేవునికి ఏం చేస్తే ఆయన నన్ను దీవిస్తాడో ఇదే మనం ఆలోచన చేస్తున్నామేమో, కానీ దేవుడు మనిషికి ఏం చేశాడో ఎప్పుడు మనం వింటల్లా. మనిషితో దేవుడు సంబంధం కలిగి ఉండడానికి ఆయన ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో అవి మనిషికి కొదువైపోయింది. నిరంతరం మనం ఒక కోణంలోనే చూస్తున్నాం. ఏంటా కోణం అంటే నేను దేవునికి ఏం చేయాలి. పౌలు అంటాడు రోమిలాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే కనుక 20-21వచనంలో మీరు చూడండి. పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్తే కనుక పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక 21వ వచనం ఇట్లుండగా, ధర్మశాస్త్రమునికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తులు సాక్ష్యమిచ్చున్నారు. ఇంకా కొంచెం మీరు ముందుకు వెళ్తే 20వ వచనం చూస్తున్నారా, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమే క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ఒక మాటలో చెప్పాలి అంటే నువ్వు ఏదో చేసిన దానిని బట్టి నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉండలేవు అంటున్నాడు. నువ్వు ఏదో కృషి చేసావు, ప్రయాసపడ్డావు. పిల్లలు మనం ఇట్లా వింటూ ఉన్నాం, ఉదయాన్నే లేయి, 5 గంటలకు ప్రతిరోజు ప్రార్థన చేయి, నువ్వు రోజుకు 8 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువు, వారానికి 1 ఉపవాస ప్రార్థన చేయి, క్రమం తప్పకుండా
చర్చ్కి వస్తూ ఉండు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దాన్ని ఏమంటారో తెలుసా పౌలు? దాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటున్నాడు. మానవుడు దేవుని మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నిటినీ పౌలు ఒక ఒక మాటలో తేల్చేశాడు. ఆ మాట ఏంటి అంటే గనక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చేసినా కానీ దేవుడితో నువ్వు సంబంధాన్ని కొనసాగించుకోలేవు. పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు సరిపోవు అంటున్నాడు. నువ్వు దానిని బట్టి ఎంత మాత్రం నీతిమంతుడుగా తీర్చబడలేవు అంటున్నాడు. పౌలు ఇంత రాస్తున్నా కానీ, లేఖనం ఇంత ఘోషిస్తున్నా కానీ మనుషుడు ఆలోచనలో ఒకటి ఉండిపోయింది. అదేంటి అంటే గనక, నేను దేవుని కొరకు ఏం చేయాలి, నేను ఏం చేస్తే నేను నీతిమంతునవుతాను, నేను ఏం చేస్తే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటాను, నేను ఏం చేస్తే ఆయన దగ్గర నుంచి నేను దీవెనను పొందుకుంటాను. మనిషి ఎప్పుడు దీన్నే ఆలోచన చేస్తున్నాడు. మీరు ఏం విన్నా కానీ ఇవే అంశాలు మీరు వింటూ ఉంటారు. నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నేనేం చేయాలి, ఇవే మనం ఎప్పుడు వింటున్నాం. పిల్లలు మనం వినాల్సింది నేనేం చేయాలో కాదు. అది కాదంట దేశంలో కొదువైన జ్ఞానం. ఏమండి వినాలి? ఇదిగో అది కాదంట దేశంలో కొదువైన జ్ఞానం. దేశంలో ఏం జ్ఞానము కొదువైంది తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానము దేశంలో కొదువైంది అన్నారు. మనిషికి తాను దేవుని కొరకు ఏం చేయాలో ఎక్కువ తెలిసిపోయింది. కానీ మనిషికి తెలియాల్సింది ఏదైనా ఉంది అంటే దేవుడు మనిషికి ఏం చేశాడు, ఈ దేవుడు మనిషితో ఎలా సంబంధం కలిగి ఉంటున్నాడు. నీకు బాగా తెలిసిన విషయం, ఎలా విధేయతగా ఉండాలో నీకు బాగా తెలుసు. దానికి ఏమీ లోటు లేదు, దాంట్లో ఏం మాట్లాడట్ల. ఎలా ప్రార్థన చేయాలో దానికి నీకు మనమేమీ చెప్పనక్కర్లేదు, నీకు బాగా తెలుసు. ఎలా ఉపవాసం ఉండాలి, కష్టపడి ఎలాగోలా ఉపవాసాన్ని ఉంటూనే ఉంటాం. దేవునికి ఎంత ధనం ఇవ్వాలి, నాకు తెలుసు మీకంటే డబ్బులు ఎక్కువ ఇవ్వగలిగి ఇచ్చేవారు లేరు నాకు తెలుసు. అయినా కానీ కొదువైన విషయం ఏదైనా ఉందా అంటే గనక మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం అది కాదు అసలుకి ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనిషికి ఏం చేస్తున్నాడు ఇది ప్రాముఖ్యమైన విషయం. అందుకే హోషియా గ్రంథం 4:1 ఏమన్నాడు అంటే గనక, ఇదిగో ఏం కొదువైంది అన్నాడు అంటే గనక, దేవుని గుచ్చిన జ్ఞానము దేశములో లేకపోవుట చూచి అన్నాడు. దేవుని గుచ్చిన జ్ఞానము మనుషులలో లేకపోవుట చూచి. మనిషికి దేవుడు మనిషితో ఎలా సంబంధం కొనసాగించుకుంటున్నాడో ఆ విషయము మనిషికి తెలియడం లేదు అనే మాటను మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథంలోనికి వస్తే గనక 9వ అధ్యాయములో మనం ఒక వచనం చదవచ్చు. చూడండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూస్తున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే అతిశయింపవలను. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన ఎవరో నీకు స్పష్టంగా తెలియాలి అంటున్నాడు. మనిషితో ఆయన ఎలా సంబంధం కలిగి ఉంటున్నాడో నీకు తెలియాలి అంటున్నాడు. ఇక్కడ మీరు చూస్తే గనక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న, భూమి మీద కృప చూపుచు. కృప అంటే అర్థం ఏంటి తెలుసా? అర్హత లేని వారికి అనుగ్రహించబడుతున్నది కృప. ఆ మాటలో చెప్పాలని నీకు అర్థమయ్యే రీతిలో పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు పాపైన మానవునికి, కానీ యేసుక్రీస్తు కృప చూపించాడు కాబట్టి ఈ పాపి అయిన మానవుడు యేసు యొక్క బలియాగమును అంగీకరించిన దాన్ని బట్టి పరలోకం వెళ్తున్నాడు. దానికి ఏమని పేరు పెట్టచ్చు అంటే కృప అని పేరు పెట్టచ్చు. కృపను ఇంకా వివరించాలి అంటే గనక మానవుడు క్రైస్తవుడు అయిన తర్వాత, లేకపోతే యేసుని విశ్వసించిన తర్వాత, ఏమండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మనిషి యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత అంట, ఇదిగో రక్షించబడిందేమో కృప ద్వారా రక్షించబడ్డామని ఒప్పేసుకుంటున్నారు. ఎట్లా రక్షించబడ్డారండి? కృప ద్వారా రక్షించబడ్డాం. అంటే యేసుని నేను తెలుసుకునే అవకాశం నాకు ఎంత మాత్రము లేదండి అంటున్నారు. మరి రక్షించబడిన తర్వాత చేస్తున్న ప్రయత్నం ఏంటి తెలుసా?
ఇదిగో రక్షించబడక ముందైతే కృప సరిపోద్ది కానివ్వండి, రక్షించబడిన తర్వాత అయితే కృప ప్లస్ నీకు క్రియలు కావాలి అండి అంటున్నారు. రక్షించబడిన తర్వాత అయితే కృప ప్లస్ ధర్మశాస్త్రం నీకు అవసరం అండి అంటున్నారు. రక్షించబడిన తర్వాత కృప ప్లస్ ఇదిగో దేవుని మెప్పించే పనులు ఖచ్చితంగా చెయ్యాలి అంటున్నాడు. లేరా, ఎప్పుడు కృపకు క్రియలు కలిపేశావో అది దేవుని గుచ్చిన జ్ఞానంలో తక్కువైపోయావు అంటున్నాడు. నీకు తెలియాల్సింది ఏంటంటే గనక భూమి మీద కృప చూపుచున్న ఆ దేవుని గురించి నీకు పూర్తిగా తెలియాలి అన్నాడు. కృప అంటే రెండో అర్థం ఏంటంటే ఒకసారి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈ ఆధ్యాత్మిక జీవితంలో యేసును చూస్తూ నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు, ఇది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రయాణం చేయడానికి నీకు శక్తినిస్తుంది అంట, ఎవరిస్తున్నారు అంటే కృపిస్తుంది అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఈ లోకంలో చేస్తున్న భక్తికి, ఆ భక్తి చేయడానికి కావలసిన శక్తి నీకు కృప అందిస్తుంది అన్నాడు. మీరు నమ్మకపోతే గనక చూడండి, రెండవ పేతురు రాసిన పత్రిక 1:2-3 గనక చూస్తే గనక, పేతురు రాసిన 2:1-3 తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఏమో, ఏ జ్ఞాన మూలంగా అంట చూసారా, ఏ జ్ఞానం మూలంగా అదిగో మనల్ని పిలిచిన వాణి గూర్చిన, మనల్ని పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా. అబ్బా ఇది ఎంత బాగుందో తెలుసా, ఏ అనుభవ జ్ఞానం నీకు ఉండాలంట, మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. ఏమండి, మీకు జ్ఞానం ఉండాలి అందులో సందేహమే లేదు, కానీ నీకు దేనిపైన జ్ఞానం ఉండాలో తెలుసా, మనల్ని పిలిచిన వాణి అనుభవ జ్ఞాన మూలముగా. సరే ఆ మూలంగా ఏమొస్తుందో మరలా చెప్తా మీకు. అయితే మీకు ఉండవలసిన దేనిపైన జ్ఞానం ఉండాలి అంటే గనక సిలువ యొక్క వెయిట్ ఎంతో దానిపైన కాదు మీ అనుభవ జ్ఞానం. ఇదిగో పొంతు పిలాతు పరిపాలనప్పుడు అర్మతి ఏసేపు తవ్వించిన క్రొత్త సమాధిలో యేసును పెట్టారని చెప్పాం కదా, ఆ సమాధి లోతెంత, ఇది కాదు అనుభవ జ్ఞానము అంటే. ఏమండి వింటున్నారన్నమాట, ఇదిగో ఆ మేకుల యొక్క సైజ్ ఎంత, అది అసలు అనుభవ జ్ఞానమే కాదు. నీకు అనుభవ జ్ఞానము జ్ఞానము అన్నాడు, దేని గురించిన జ్ఞానం అంట, లేక ఎవరి గురించిన జ్ఞానం అంట, మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. నీకు జ్ఞానం ఉండాలి అన్నాడు దేనిపైన, ఏసెవరో పూర్తి జ్ఞానము నీకు తెలియాలి. మనిషితో ఆ యేసు ఎలా సంబంధం కలిగి ఉంటున్నాడో నీకు పూర్తి జ్ఞానం ఉండాలి. నీకు అక్కర్లేనిది ఏంటంటే నేను ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉండాలో పెద్ద అక్కర్లా అవసరమే, కానీ అది రెండవ స్థానంలో నిలుస్తుంది. ప్రథమ స్థానంలో నిలిచేది ఏంటి అంటే గనక ఆయన గుచ్చిన అనుభవ జ్ఞానము నీకు అవసరము అన్నాడు. అక్కడ పట్టుకోండి పేజీని, నేను ఇంకొక వచనం చూపిస్తా ఉన్నాను. పేతురు రాసిన 2:22 చూస్తున్నా కానీ, చూస్తున్నారు బైబిల్ గ్రంథంలో, పేతురు రాసిన 2:22 చూస్తున్నాం, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, దేని చేత అంట, అనుభవ జ్ఞానం చేత. దేని విషయం పైన అనుభవ జ్ఞానము, ఏమన్నాడు తెలుసా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం. మనకు అనుభవ జ్ఞానము కావాలి యేసును గుర్చి. వెరీ సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే నీకు జ్ఞానము కావాలి యేసుని గుర్చి. నీకు ఏది అక్కర్లేదు తెలుసా, దేవుడు దీవించడానికి 7 మెట్లు నీకు అవసరంలా, అసలుకి నేను ఆశ్రయించబడటానికి 5 కారణాలు అవసరమే అవసరంలా. యు మైట్ నాట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ నీకు ఉండకపోవచ్చు, కానీ ఒకటి ఉంటే చాలు అంటున్నాడు. అదేంటి తెలుసా, యేసును గుర్చిన అనుభవ జ్ఞానం. యేసు ఎవరో నీకు తెలిస్తే చాలంట, మనిషితో దేవుడు యేసు మనిషితో ఎలా సంబంధం కలిగి ఉంటున్నాడో నీకు అర్థమైతే చాలు అంటా ఉన్నాడు. ప్రేరణ మనం 1:2 పేతురు రాసిన 2:2 ఉన్నాం, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా
ఏమొచ్చిందంట? అనుభవ జ్ఞాన మూలముగా ఏమొచ్చిందంట? మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినండి మనకు దయచేయుచున్నందున. ఇదిగో భక్తికి కావలసిన వాటి అన్ని దేంట్లోంచి వచ్చినాయి అంటున్నాడు. అనుభవ జ్ఞాన మూలముగా ఒకట చెప్తున్నాను, జ్ఞాన మూలముగా యేసు గురించి ఎక్కువగా తెలుసుకున్న దానిని బట్టి పాపి అయిన మనిషితో పరలోకముల నుండి క్రీస్తు ఎలా సంబంధం కలిగి ఉంటున్నాడో, ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన లక్షణాలు ఎలాంటియో, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంటున్న దానిని బట్టి అంట ఏమొచ్చింది అంటున్నాడంటే గనక మనకు దయచేయుచున్న. ఏం దయచేశాడు? జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. దేవుని గుచ్చినట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుని గుచ్చినట్టైన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. చాలా మంది ఏమంటున్నారు తెలుసా? నాకు కృప కావాలండి అంటున్నారు. ఏమంటే పౌలు ఏమన్నాడు? పౌలుతో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నారు. కృప వెంబడి నుంచి కృప పొందుకోవాలి అంటారు. ఇదిగో ఈ ఒక పాట చూసాను నిన్న, అత్యధికమైన కృప నాకు దయచేస్తావా దేవుడా. పిల్లలు మన అందరికీ కృప కావాలి. మన ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడే చెప్తాం, దేవుడా నీ కృప మాకు చాలు అన్నాం. ఇంతక మనము స్టార్టింగ్ అప్పుడు ఒక ప్రార్థన చేశాం, నీ కృప అయ్యా మాకు సరిపోద్ది అన్నాం. ఇప్పుడు కృప సరిపోద్ది అందులో ఏమీ కాదంటలే. కానీ ఆ కృప ఎట్లొస్తుందో చెప్తున్నాడు 1:3. ఎట్లొస్తుందంట కృప? యేసు క్రీస్తును తెలుసుకున్న ద్వారా మీకు కృపయు, చూసారా మాట, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ద మోర్ యు నో అబౌట్ క్రైస్ట్, క్రీస్తు గురించి నీకు ఎంత అర్థమవుతో అంత కృప ఏమవుతున్నాడు విస్తరిస్తుంది అన్నాడు. నీకు యేసు ప్రభు ఎంత అర్థమవుతాడో సమాధానము విస్తరిస్తుంది అన్నాడు. కృప కావాలా? ఏసెవరో తెలుసుకో. సమాధానం కావాలా? ఏసెవరో తెలుసుకో. విస్తరించునుగాక అన్నాడు తెలుగు బైబుల్లో. ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తే గనక గ్రేస్ అండ్ పీస్ విల్ బి మల్టిప్లయర్ అన్నాడు. అది నీకు బహుగా విస్తరిస్తుంది అన్నాడు. గ్రేస్ అండ్ పీస్ విల్ బి మల్టిప్లైడ్. ఎప్పుడు యేసు గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తావో ఆయన లక్షణాలు ఎలాంటి అని అర్థమవుతుందో, ఆయన గుణగుణాలు నీకు తెలుస్తుంటుందో, అప్పుడంట ఆటోమేటిక్ గా నువ్వు కృపయందు అభివృద్ధి చెందుతావంట, సమాధానమందును అభివృద్ధి చెందుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎవరో నీకు అర్థమైనప్పుడంట, ఏమని మీకు అర్థమవ్వాలి, దేవుడు ఎవరో నీకు అర్థమైనప్పుడంట, ఇదిగో ఆయన దగ్గర నుంచి ఇదిగో ఇస్తున్న వాటిని నువ్వు పొందుకోవడానికి అప్పుడు నువ్వు సిద్ధపడతావు. ఏమండి, దేవుడు ఎవరో నీకు అర్థమైన మేరకు ఆయన దగ్గర నుంచి దీవెలు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఏమండి, ఇది అర్థమైందా? ఒక మాటలో చెప్పాలి అంటే గనక ఇదిగో దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటున్నప్పుడు, ఏసెవరో నీకు తెలుసుకుంటున్నప్పుడు నీ లోపల ఏం కలుగుద్ది అన్నాడంటే పౌలు రోమిలాసిన పత్రిక 10:17 గనక చూస్తే గనక విశ్వాసం ఎట్లా పుట్టుద్దంట? వినుట వలన అన్నాడు. చూడండి కావాలంటే రోమిలాసిన పత్రిక 10:17 గనక మనం చూస్తే వినుట వలన విశ్వాసము కలుగును, అయితే వినుట క్రీస్తును గురించిన మాటలు, వినుట క్రీస్తును గురించిన మాటల వల్ల కలుగును. ఏమండి, నీకు విశ్వాసం కలగాలంటే ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. విశ్వాసం కలగాలంటే నేనేం చేయాలో వింటే మీకు విశ్వాసము రాదు. ఏమండి, విశ్వాసం రావాలంటే క్రీస్తుని గురించి వినాలి, క్రీస్తు లక్షణాల గురించి వినాలి, క్రీస్తు ఎలాంటి వాడో వినాలి, అప్పుడు నీకేమొస్తుంది అంటున్నాడు విశ్వాసం వస్తుంది అన్నాడు. పౌలేమో క్రీస్తుని గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది అంటున్నాడు. పేతురేమో క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానము నీకు కృపను విస్తరింపచేస్తుంది అంటున్నాడు. పేతురేమో క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానము నీకు సమాధానమును విస్తరింపచేస్తుంది అన్నాడు. ఈ లోకములో నీకు కావలసినవన్నీ ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసా? ఇది యేసును తెలుసుకోవటంలోనే దాగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు చదివిన 2 పేతురు రాసిన పత్రిక 1:3 కనుక చూస్తే కనుక మీరు యేసు ప్రభు నీకు ఎంత
ఎక్కువ అర్థమవుతాడో. చూడండి, మరలా మీరు ఆ పేజీకి రావాలి. క్రీస్తు నీకు ఎంత ఎక్కువ అవుతాడు, ఎక్కువ అర్థమవుతాడో, ఆయన ఎంత నీకు నీ మధ్యలో నిలిచిపోతాడో, అప్పుడేమన్నాడంట, కావలసిన వాటి అన్నిటిని, ఆహా, కావలసిన వాటన్నిటిని ఆయన మీకు దయచేస్తాడు, ఆయన మీకు ఇస్తాడు. ఈ లోకంలో ఏమండి, ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లోకంలో నీకు ఏది కావాలో, కావలసిన వాటి అన్నిటిని అన్నాడు కదా. ఈ లోకంలో నీకు ఏమేమి కావాలో అవన్నీ ఎట్లా వస్తాయి అంటే గనక యేసు ప్రభువుని తెలుసుకున్న ద్వారా అన్నిటినీ మీరు సంపాదించవచ్చు. మీరేం పెద్ద కష్టపడక్కర్లేదంట. యేసు లక్షణాలను తెలుసుకుంటే చాలంట, కావలసిన వాటి అన్నిటినీ ఆయన మనకు దయచేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పన, యేసు మీకు బాగా అర్థమైతే ఆయన పైన మీకు విశ్వాసం వస్తుంది. మీకు ఎంత విశ్వాసం వస్తా ఉందో, మీకు ఏమేమి కావాలో అవన్నీ విశ్వాసం ద్వారా మీరు పొందుకుంటున్నారు. ఏమంటే అర్థమయ్యేవాలి మాట, యేసు మీకు ఏమేమి, యేసు మీకు బాగా అర్థమైతే గనక, యేసెవరో మీకు బాగా తెలిస్తే గనక ఆయన పైన మీకు ఏమొస్తుంది అంటున్నాడు, విశ్వాసం వస్తుంది అన్నాడు. మీకు ఆయన పైన విశ్వాసం వస్తున్న కొలది మీకు ఏమేమి కావాలో అవన్నిటిని మీరు పొందుకోవాలి. మొదట నీకేం కావాలి, యేసు నీకు బాగా అర్థమవ్వాలి. యేసు అర్థం అయితేనే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తేనే నీకు కావలసినవన్నిటినీ నువ్వు సంపాదించుకుంటావు. ఒకవేళ ఏమన్నా ఒక ప్రశ్న అడగన మిమ్మల్ని, ఒకవేళ యేసు అర్థమయ్యే రీతిలో కాకుండా మరొక రీతిలో గనక మీకు అర్థమైతే, ఏమండి ఈ పాయింట్ అర్థం అవ్వాలి మీకు, యేసు తాను ఏ లక్షణమైతే మనిషికి చూపించాడో ఆ కోణంలో కాకుండా మరొక కోణంలో గనక యేసు నీకు అర్థమైతే, అప్పుడు నీకేం రాదో తెలుసు, విశ్వాసం రాదు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఏం రాదంట, నీకు ఏమేమి కావాలో అవి లోకములో వచ్చే అవకాశము లేదు అంటున్నాడు. వెరీ స్ట్రైట్ గా చెప్పాలి అంటే గనక యేసు తానేంటో లేఖనంలో చెప్పుకున్నాడు, తానెవరో లేఖనంలో చెప్పుకున్నాడు, తాను ఎలాంటి స్వభావం కలిగిన వాడో లేఖనంలో చెప్పుకున్నాడు, తాను ఎలాగూ చెప్పుకున్నాడో అలాగే మనం యేసుని అర్థం చేసుకోవాలి. అలాగని అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు లోపల విశ్వాసం వస్తుంది. లోపల విశ్వాసం వచ్చినప్పుడంట ఈ లోకంలో నీకేం కావాలో అవన్నిటిని నువ్వు పొందుకుంటావు అని చెప్పినట్లు మనకు చూస్తా ఉన్నాం. ఇలా అన్నిటినీ నువ్వు సంపాదించుకోవచ్చు ఎప్పుడు అంటే గనక యేసు నీకు పూర్తిగా అర్థమవుతున్నప్పుడు. మీకు బాగా వినాలి, అన్నిటినీ అంటా ఉన్నాను. ఉదాహరణలోకి నీకు స్వస్థత కావాలి, ఇప్పుడు యేసు ఏం చేశాడో నన్ను స్వస్థపరచడానికి అన్న కోణంలో యేసును చూడాలి. ఆ కోణంలో నువ్వు చూస్తున్నప్పుడు అంట నీ లోపల విశ్వాసం వస్తుంది. అప్పుడు యేసు ఇచ్చిన స్వస్థతను నువ్వు పూర్తిగా అనుభవిస్తావు. అప్పుడు యేసు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పూర్తిగా అనుభవిస్తావు. ఇప్పుడు మొదట నీకు అర్థమవలసింది, నా శరీరము బాగుపడే విధానం కాదు కానీ ఇది నీకు మొదటగా తెలియాల్సింది, యేసు ఎలాంటి స్వభావము కలిగిన వాడు నీకు తెలిస్తే కనుక అప్పుడు నువ్వు సమస్తాన్ని అనుభవిస్తావు. అప్పుడు నువ్వు అన్నిటినీ తీసుకుంటున్నావు అన్నట్లు చూస్తున్నావు. వినరా, ఇదిగో మనం ప్రారంభించబోతున్న అంశం ఏంటి తెలుసా, దైవ స్వభావములు అనే అంశం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకని దైవ స్వభావం ఇంపార్టెంట్ అంటే గనక ఇదిగో దేవుడు నీకు ఏ రీతిగా అర్థమయ్యాడో నువ్వు తీసుకునే విధానం కూడా ఆయన దగ్గర నుంచి ఆ రీతిగానే ఉంటుంది. ఏమండి విన్నారన్నమాట, దేవుడు నీకు ఏ కోణంలో అర్థమయ్యాడో, ఇప్పుడు నువ్వు నీకు అర్థమవలసింది ఆయన తను తాను ప్రత్యక్ష పరచుకున్న ఆ కోణంలోనే అర్థం కావాలేమో కానీ నీకు నువ్వు దేవుడు ఎలాంటి వాడో అనుకుంటున్న కోణంలో అర్థం కావడానికి వీల్లేదు. తానెవరని లేఖనంలో చెప్పుకున్నాడో అట్లానే నీకు అర్థం కావాలి. మరొక రీతిలో యేసు నీకు అర్థమవడానికి వీల్లేదు. ఆయన నేను ఇలాంటి వాడను అని చెప్పుకున్నాడా, అట్లాగే అర్థమవ్వాలి. అట్లానే అర్థమైతే విశ్వాసం వస్తుంది. విశ్వాసంలోంచి నీకు కావలసిన వాటిని అన్నిటినీ నువ్వు పొందుకుంటావు. లేదా యేసు అర్థమవటంలోనే అన్ని ఆధారపడి ఉన్నట్లుగా లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం. మీరు చూస్తే గనక హెబ్రీలసన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలోనికి వస్తున్నాం. చూడండి మీరు బైబిల్ గ్రంథంలో హెబ్రీలసన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తున్నాం. 16వ వచనం, మేబీ 15, 16 కలుస్తున్నాయి. 15, 16 చూస్తున్నాం. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక, దేని బట్టి కాక అంట, శరీరానుసారంగా నెరవేర్చబడు
ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక. పిల్లలు మనము ఏం చేశాము అంటే గనక యేసుకు ధర్మశాస్త్రాన్ని కలపటం ప్రారంభించాం, కృపకు ధర్మశాస్త్రాన్ని కలపటం ప్రారంభించాం. యేసుని మనము అర్థం చేసుకోవలసిన విధంగా కాక మరొక కోణంలో అర్థం చేసుకున్నాం. యేసు నన్ను మెచ్చుకోవాలి అంటే గనక నేను కృపకు ధర్మశాస్త్రమును కలపాల్సిందే అనుకుని క్రియలు చేయటం ప్రారంభించాడు మనిషి. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడిన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకు పోలిన వాడు వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరి విశదమైనది. ఇప్పుడంట నువ్వు అర్థం చేసుకోవాల్సింది యేసుని మెల్కీసెదకు క్రమంలో వచ్చిన వాడినే నువ్వు అర్థం చేసుకోవాలే, కానీ ఈ యేసుకు ఈ కృపకు నువ్వు ధర్మశాస్త్రమును కలపనే కలపకూడదు అన్నాడు. ఎందుకు కలపకూడదంట? మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి అన్నాడు. ఏమండి ఈ ధర్మశాస్త్రమును ఎలా నెరవేర్చగలము అంట? శరీరానుసారంగా నెరవేర్చగలిగిన ఆజ్ఞ గల ధర్మశాస్త్రము అంటే మీరు క్రియలు చేయాలి అంటే మీరు ఎలా చేయాలి తెలుసా? శరీరానుసారంగానే చేయాలి. అట్లా కాదు, మీరేం చేయాలంట? మెల్కీసెదకు క్రమములో పుట్టిన యేసుని అలానే కృప ద్వారా అర్థం చేసుకోవాలే, కానీ మీరు ఆజ్ఞ ప్రకారము యేసుని అర్థం చేసుకోవడానికి వీలేదు. స్ట్రైట్ గా చెప్పాలి అంటే గనక నేను ఏదో చేస్తే దేవుడు అది ఇస్తాడు కాదు, ఆయన ఏదైతే చేశాడో దాని యందు విశ్వాసం కలిగి ఉండిన దానిని బట్టి నాకు ఆయన ఇస్తాడు. నేనేమై ఉన్నానో దాన్ని బట్టి కాదు యేసు నాకు ఇస్తా ఉంది, తానేమై ఉన్నాడో దాన్ని బట్టి యేసు నాకు సమస్తము ఇస్తాడు. అలా మనము మన ఆలోచనలు మౌలు చేసుకోవాలి, అట్లా మన ఆలోచనలు మార్చుకోవాలి అని పౌలు చెప్తున్నట్లు చూస్తున్నాం. ఇంకొక మాట చూపిస్తా చూడండి, 8వ అధ్యాయంలోనికి వస్తే గనక పౌలు హెబ్రీలసన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. మేము వివరించున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకరున్నాడు. యేసు నుంచి మాట్లాడుతున్నాడు. మనకంట ఒక మంచి ప్రధాన యాజకుడు ఉన్నాడు అన్నాడు. లేదా మీరు ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో తెలియాలి అంటే చూడండి 7వ అధ్యాయము అదే పేజీలో ఉన్నారు కాబట్టి 24వ వచనం చూడండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? నిరంతరము ఉన్నవాడు. చూసారా బైబిల్ గ్రంథంలో? ఒకటి నిరంతరము ఉన్నవాడు, మార్పు లేని వాడు. రెండు మనము ఆరాధన చేస్తున్న క్రీస్తు ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఎవరంట ఈ ప్రధాన యాజకుడు? నిరంతరము ఉన్నవాడు. అంత మాత్రమేనా ఈ ప్రధాన యాజకుడు ఎవరు అంటే గనక మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడు. ఏమండి పాత నిబంధన గ్రంథం ప్రధాన యాజకులు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు ఒక్కడే ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు ఇశ్రాయేలు పాపముల కొరకు తన పాపం కొరకు బలర్పించేవారు. కొత్త నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు తన ఏం పాపం చేయకపోయినా మనుషులందరి కొరకు ఇదిగో బలి అర్పించాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు పశువును తీసుకొచ్చి బలర్పించేవాడు. కొత్త నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు తానే బలైపోయినట్లు చూస్తున్నాం. అందుకే అన్నాడు 24వ వచనంలో నిరంతరము ఉన్నాడు, అంత మాత్రమే కాదు మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. 25వ వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏసెవరో తెలుసా? నేను సంపూర్ణంగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు, నేను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అని చూస్తున్నాం. మీరు అలా చదువుకుంటూ వస్తే గనక 26వ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశముల కంటే మిక్కిలి చిన్న వాడిని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ఈయన పరిశుద్ధుడు అని చెప్పాడు. 27వ వచనం 28వ వచనం నిరంతరము సంపూర్ణ సిద్ధి చేశాడు. 28వ వచనం ఒక్కసారే అర్పణను అర్పించాడు. ఒక మాట చెప్పనా, ఇదిగో యేసు ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు చాలా మంచివాడు. ఈ ప్రధాన యాజకుడు నిరంతరము మన కొరకు యాజకత్వం చేస్తున్నాడు. సరే 8వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తున్నా చూడాలి. 8వ అధ్యాయం 1వ వచనం
మేము వివరించిన సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఎట్టి ప్రధాన యాజకుడు 24 వచనంలోంచి ఎట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడని చెప్పాడో అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆశ్రయుడై ఉన్నాడు. ఏమండి ఏసంట? ప్రధాన యాజకుడంట ఎక్కడ ఆశ్రయుడై ఉన్నాడు తెలుసా? కుడిపార్శ్వమున ఆశీర్వై ఉన్నాడు అన్నాడు. ఎందుకని? గ్రంథకంట ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా కుడిపార్శ్వమున కూర్చున్నాడు, రైట్ సైడ్ కూర్చున్నాడు అని చెప్తున్నాడు. ఇస్రాయేలులో సెన్హెడ్రిన్ సభ సుప్రీంకోర్టు తెలుసు మీకు, అది సెన్హెడ్రిన్ సభ సుప్రీంకోర్టు. ఏదైనా తీర్పు తీర్చాలి అంటే గనక పాత నిబంధన గ్రంథంలో కానీ లేకపోతే కొత్త నిబంధనలు ప్రత్యేకంగా సెన్హెడ్రిన్ సభ ఉంటుంది. ఈ సభలో 70 మంది ఉంటారు. ఒక దాని హెడ్ ఎవరు ఉంటే గనక ప్రధాన యాజకుడు దానికి హెడ్ అయి ఉంటాడు. అంటే 70+1 ఏదైనా తీర్పు తెచ్చాలి అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుని తీర్పును తీరుస్తారు. ఏమన్నా మీరు బాగా వినాలి మాట, తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? సెన్హెడ్రిన్ సభ. దీనికి హెడ్ ఎవరు ఉంటే గనక ప్రధాన యాజకుడు. మొత్తం ఎంతమంది అంట? 71 మంది. 71 మంది ఇక్కడ కూర్చుని ఏదైనా వాడు తప్పు చేస్తే కనుక వాడి దోష నిర్దోష అని చెప్పి ఈ 71 మంది కలిసి ఇదిగో తప్పు చేసిన వాడిని చేశాడా లేదా అని నిర్ధారిస్తారు. ఇందులో చిన్న చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే కనుక ఈ 71 మందికి ఎడం పక్కన శాస్త్రులు కూర్చుంటారు, కుడి పక్కన కూడా శాస్త్రులు కూర్చుంటారు. ఏమని విన్నారా? ఎడం పక్కన శాస్త్రులు కూర్చుంటారు, కుడి పక్కన కూడా శాస్త్రులు కూర్చుంటారు. ఇప్పుడు ఈ 71 మంది కలిసి ఇదిగో ఒక తీర్పును తీరుస్తారు. ఇతడు దోషి అని చెప్తారు, లేకపోతే ఇతడు నిర్దోషి అని చెప్తారు. మరి ఇందులో విషయం ఏంటంటే, దోషి అని చెప్పాలంటేనేమో ఎడం పక్కన ఉన్న శాస్త్రులు ఇక చెప్పబడిన తీర్పుని అతనికి చెప్తారు, నిర్దోషి అని చెప్పాలంటేనేమో కుడి పక్కన ఉన్న శాస్త్రులు అతనికి నువ్వు నిర్దోషి అని చెప్తారు. సింపుల్ గా చెప్పాలంటే గనక కుడి పక్కన శాస్త్రులు మాట్లాడారు అంటే గనక అతను చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు, ఎడం పక్కన శాస్త్రులు మాట్లాడారు అంటే గనక అతనికి ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా పడుద్ది అన్నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎక్కడ కూర్చున్నాడంటే తండ్రికి, ఆయన కుడి ప్రక్కన ఆశీర్వై ఉన్నాడు అన్నాడు. అది కదా మనం చదివింది, ఆయన కుడి ప్రక్కన ఆశీర్వై ఉన్నాడు అన్నాడు. అంటే అర్థం తెలుసా? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన సుప్రీంకోర్ట్. ఆయన ఎవరినైనా సరే నిర్దోష దోష అని తీర్పు తీరుస్తాడు. అదిగో ఆయనకి రైట్ సైడ్ ఒక సింహాసనం వేసి ఉంటుంది, ఉండి లెఫ్ట్ సైడ్ సింహాసనం ఉందో లేదో మనకి అయితే చెప్పలేదు. కానీ నేనంట ఇదిగో ఆ సింహాసనం మీద నిలబడినప్పుడంట, వింటున్నారా మాట, ఆ సింహాసనం మీద నిలబడినప్పుడంట ఇప్పుడు తీర్పు తీర్చేది మాత్రం తండ్రి, దాన్ని ప్రొక్లైమ్ చేసేది మాత్రం, దాన్ని చెప్పేది మాత్రం, తీర్పుని శాసనాన్ని చెప్పేది మాత్రం కుడి పక్కన ఉన్నవారు, ఎడం పక్కన ఉన్నవారే. కానీ ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఎడం పక్కన ఎవరు లేరంట, ఎడం పక్కన ఎవరు మాట్లాడలేదంట. అసలుకి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారంటే కనుక కుడి పక్కన ఉన్నవాడు మాత్రమే మాట్లాడుతున్నారు. ఏసక్కడ కూర్చున్నాడు తెలుసా? ఆయన కుడి ప్రక్కన కూర్చున్నాడు అంటున్నాడు. అంటే అర్థం తెలుసా? తండ్రి ఎక్కడ కూర్చున్నాడు, నేను ఎక్కడ నిలబడ్డాను, ఏసేమో కుడి ప్రక్కన కూర్చున్నారు. నిలబడినప్పుడు నేను నిర్దోష నేను దోష అని చెప్పాలంటే గనక ఒకటే మాట, అసలు ఎడం ప్రక్కన ఎవరు లేడు, కుడి ప్రక్కన మాత్రమే ఏసున్నాడు, ఏసు మాట్లాడుతున్నాడు. రంజిత్ నిర్దోషి, పాపైన మానవుడు ఏసు వద్దకు వెళ్ళినప్పుడంట ప్రతివాడు ఏం చేయబడుతున్నాడు తెలుసా? నిర్దోష అవుతున్నాడు. ప్రతివాడు పాపరహితుడైపోతున్నాడు, ప్రతివాడు పరిశుద్ధుడైపోతున్నాడు. పిల్లరా, మాట్లాడేది ఎవరు తెలుసా? ఇప్పుడు కుడి ప్రక్కన వాడు చెప్తున్నాడు, తండ్రితో చెప్తున్నాడు అతడు నిర్దోషి. ఎందుకు నిర్దోషి అంటే గనక ఏమని వింటున్నారా? ఎందుకు నిర్దోషి అంటే గనక అతడు నా యందు విశ్వాసం ఉంచాడు. యేసుని ఏ కోణంలో అర్థం చేసుకుంటావో నీ దీవెనలు దానిపైన ఆధారపడి ఉంటాయి. యేసుని నేను ఏం చేశాడో తెలుసా? నిన్ను పరిశుద్ధపరిచేశాడు. యేసుని నేను ఏం చేశాడో తెలుసా? నిన్ను నిర్దోషిగా తీర్పు తీర్చేశాడు. పిల్లరా, బైబిల్ ఏం చెప్పింది? 17 సామెత గ్రంథంలో దేవునికంట
రెండు విషయాలు అసహ్యమైనవి. ఒకటి, దోషిని నిర్దోషం తీర్పు తెచ్చువాడు. రెండు, నిర్దోషిని దోషి అని తీర్పు తెచ్చువాడు. ఇద్దరికి అని ఇష్టం ఉందంట. దేవుడే నీకు తీర్పు తెచ్చేశాడని. ఏమని తెలుసా? నువ్వు పవిత్రుడువు, నీవు నిర్దోషివి, నీవు కల్మషము లేనివాడవు అని చెప్తున్నాడు. చూస్తున్నాం పిల్లలు, యేసు ఇదిగోండి, యేసు చేత. ఏమని విన్నారు మీరు? యేసు చేత నువ్వు ఏం చేపడ్డావంటే నిర్దోషివయ్యావు. యేసు నిన్ను ఏమని పిలుస్తున్నాడు అంటే పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు. ఎడం పక్కన మాట్లాడేవాడే లేరండి. అంటే అర్థమేంటి తెలుసా? నీ పైన ఇదిగో ఇతడు తప్పు చేశాడు అని తిరిగి మరలా కేసు వేయటానికి కూడా ఎవడూ లేడు. రైట్ సైడ్ ఉన్న కూర్చున్న యేసు మాత్రమే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినాదని ఎదురు నిలబడినా, ఎన్నిసార్లు తప్పు చేసి సింహాసనం ఎదుట నిలబడినా, లెఫ్ట్ సైడ్ మాట్లాడేవాడు లేడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఏంటో తెలుసా? నిర్దోషివే. ఎప్పటికీ నువ్వెవరో తెలుసా? నిర్దోషివే. ఎప్పటికీ పరిశుద్ధుడివే. లెఫ్ట్ సైడ్ లో మాట్లాడేవాడే లేడు. అంటే నీ పైన కేసు ఫైల్ చేసేవాడే లేడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేవాడే లేడు. ఇదిగో ఇతర ఈ శిక్షకు అర్హుడు అని నీ పైన జడ్జిమెంట్ ఇవ్వగలిగిన వాడే లేడు. ఎవరైనా ఉన్నాడు అంటే గనక యేసు కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు చెప్తాడు? వారు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారు పాపము లేని వారు, నీతిమంతులు, పరిశుద్ధులు అని యేసు డిక్లేర్ చేస్తున్నాడు. మనం ఎవరో తెలుసా? యేసు చేత నీతిమంతులము అని డిక్లేర్ చేయబడిన వారు. కరెక్ట్గా చెప్పాలి అంటే గనక యేసు తన రక్తము చేత నిన్ను నిర్దోషి అని తీర్పు తీర్చాడు. మీరు మీకు మాట చూపిస్తా, 8వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి 6వ వచనం చూడండి. 8వ అధ్యాయము 6వ వచనం. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏమన్నా ఒక నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కువైన నిబంధన అంటున్నాడు. యేసు ఏం చేశాడు తెలుసా? యేసు ఎక్కువైన నిబంధన అంట. ఏమండి మాట బాగుంది, ఎక్కువైన నిబంధన అంట. ఇప్పుడు 7వ వచనం చూడండి. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేదైతే రెండవ దానికి అవకాశం ఉండా నేరదు. మొదటిది రెండవది అన్నాడు. ఏమని విన్నారా? మొదటి నిబంధన, రెండవ నిబంధన. నిబంధన అంటే అర్థం ఏంటంటే గనక ఇద్దరి మధ్య జరుగుతున్న ఒడంబడిక అని చెప్పుకోవచ్చు. నిబంధన అంటే అర్థం ఏంటంటే గనక మానవుని కొరకు దేవుడు చేస్తున్న వాగ్దానము అని చెప్పొచ్చు. మానవుని కొరకు దేవుడు చేసిన ఒక ప్రామిస్ అని చెప్పొచ్చు. దానిని నిబంధన అంటున్నాం. ఇప్పుడు ఎన్నున్నాయంట నిబంధనలు? రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటి మొదటి నిబంధన, తర్వాత ఏమన్నాడండి 7వ వచనంలోనే? అది రెండవ నిబంధన అన్నాడు. 9వ 8వ వచనం చూస్తున్నాం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పట్లో ఇస్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. ఏమండి ఏమన్నాడు తెలుసా? నేను రాబోతున్న కాలంలో ఒక క్రొత్త నిబంధన చేస్తాను. ఎన్ని నిబంధనలు నేను చెప్పాను? రెండు నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన అన్నాడు. పిల్లరా మీరు చూస్తే కనుక ఇప్పుడు నిబంధన అంటే అర్థం ఏంటి అంటే కనుక బైబిల్ చెప్తున్న విషయం ప్రకారము మానవునికి దేవుడు చేసిన వాగ్దానము అని చెప్పుకోవచ్చు, లేకపోతే వాగ్దానములు అని చెప్పొచ్చు. ఇప్పుడు రెండవ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండవ నిబంధనకున్న ప్రత్యేకత ఏంటంటే గనక ఇది మొదటి నిబంధన లాంటిది కాదంట. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను క్రొత్త నిబంధనను చేయదు. 9వ వచనం చూస్తున్నారా? అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన ఎలాంటిది కాదు అంటే గనక సీనాయి పర్వతం దగ్గర నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన నిబంధన లాంటిది అది కాదు అంటున్నాడు. ఇప్పుడు మీకు తెలుసా మొత్తము ఇదిగోండి రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటి సీనాయి పర్వతం దగ్గర మానవునికి ఇచ్చిన నిబంధన, దాని ఏమని పేరు పెట్టచ్చు అంటే
దానికి ధర్మశాస్త్రము అని పేరు పెట్టచ్చు. రెండవ నిబంధన ఏంటి అంటే గనక యేసు మానవుని కొరకు చేసిన నిబంధన, దాన్ని ఏమని పేరు పెట్టారంటే దానికి క్రొత్త నిబంధన అని పేరు పెట్టినట్లు చూస్తున్నాం. రెండు నిబంధనలు, మోషే నిబంధన, యేసు మానవుని కొరకు చేసిన నిబంధన. ఇంకొక మాటలో చెప్పాలి అంటే గనక మోషేతో దేవుడు చేసిన నిబంధన ఎట్లాంటిది అంటే గనక ఇదిగో గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పట్టి ఆ నిబంధనను ఆ నిబంధనలో ఉన్నట్లు చూస్తున్నాం. మీకు అర్థమవటానికి లూకా సువార్త 22వ అధ్యాయంలోకి రండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని మీకు చూపిస్తున్నా. చూడండి 22వ అధ్యాయము 14వ వచనం. ఆ గడి వచ్చినప్పుడు ఆయనతో కూడా అపొస్తలులందరూ పంక్తులు కూర్చుండ్రి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవాలని మిక్కిలి ఆశపడి. పస్కా అంటే ఏంటి తెలుసా? విడుదల అని అర్థం. ఇది ఇస్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుతున్నారు, పొందారని చెప్పడానికి వారు ఆచరించే పండగ తెలుసా? పస్కా పండగ. ఇది మేము విడుదల పొందాం, మేము విముక్తి పొందాం, మేము ఇప్పుడు విమోచించబడిన వారు అని చెప్పడానికి వారు ఆచరించే పండగ ఏంటంటే గనక పస్కా పండగ. ఇప్పుడు మానవులందరి కొరకు యేసు ఇదిగో క్రైదనంగా గొర్రెపిల్లగా అర్పించబడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నేనే పస్కా పశువుని, నేను పస్కాలో వధించబడబోతున్నాను అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే గనక ఇప్పుడు 22వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆయన ఓకే 20:16 వచనం, అది దేవుని రాజ్యంలో నెరవేర్చే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపన మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకుని, ఇంకా మీదటి రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష తాగరని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని గురించి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నెను పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న రక్తము వలన నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఎట్లా వచ్చిందంటే ఈ నిబంధన, నా రక్తము వలన క్రొత్త నిబంధన అన్నాడు. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథం గొర్రెల రక్తం బట్టి, క్రొత్త నిబంధన యేసు రక్తమును బట్టి అన్నాడు. 8వ అధ్యాయంలో ఉన్నాం మనము. హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం. 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన నా మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. విన్నారా? నేను చేయబో నిబంధన నా ధర్మ విధులు. ఏమన్నా ధర్మం నిబంధన ఎవరిదంట? దేవుడిది అన్నాడు. ఆజ్ఞలు ఎవరి అంట? దేవుడిది అన్నారు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కనుక మొత్తం 3 భాగాలుగా చేయొచ్చు దీన్ని. 1, ఆది కాండం 3 అధ్యాయాలు కనుక చూస్తే ఆదాము లోపల దేవుడు నిబంధనలు ఉంచాడు. లేకపోతే ఆదాము లోపల దేవుడు వారి హృదయములో ఏమంటారు ఆజ్ఞలను రాసినట్లుగా చూస్తాం. ఆదాము దేవుని యొక్క రిఫ్లెక్షన్ అయి ఉన్నాడు. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆదాము కూడా అట్లాంటి లక్షణాలే ఉన్నాయి. ఆదాము లోపల దేవుడు నిత్యత్వములో ఉండే నిబంధన అన్నిటినీ ఆదాము లోపల పెట్టి ఉంచాడు. ఎవరిది కొంచెం మీకు అర్థమవ్వాలి. మనిషి సృష్టించినప్పుడు ఆ సృష్టించబడిన మొట్టమొదటి మనిషి అయిన ఆదాములో అంట ఏదైతే దేవుడు నిబంధన ఇవ్వాలనుకుంటున్నాడో లేక ఏదైతే ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఆజ్ఞలన్నిటినీ ఆదాములో పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఆదాములో పెట్టాడు కాబట్టి ఆజ్ఞలు పాటించడానికి కావలసిన కష్టము ఆదాముకి ఎంత మాత్రము లేదు. ఎందుకు లేదు అంటే గనక ఆజ్ఞలన్నీ లోపలే ఉన్నాయి. లోపలున్న ఈ ఆజ్ఞలన్నీ పాటించడానికి చేయవలసిన జాగ్రత్తలు ఆదాము దగ్గర ఏమీ లేవు. డిఫాల్ట్గా ఆదాము ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాడు. ఏమండి వింటున్నారా మాట? 5 మినిట్స్ ఇంపార్టెంట్ విషయాలు. ఆదాము లోపల ఆజ్ఞ ఉందో కాబట్టి
ఆజ్ఞలను పాటించడానికి ఆదాము చేయవలసింది ఏమీ లేదు. ఎందుకు లేదు తెలుసా? ఆదాము లోపలే, ఆదాము దేవుని యొక్క రిఫ్లెక్షన్ కాబట్టి, ఆదాము లోపల ఆజ్ఞ ఉంచాడు కాబట్టి ఆదాము ఆజ్ఞను పాటించడానికి చేయవలసిన చర్యలేమీ లేవు. దాన్ని జాగ్రత్తగా డిఫాల్ట్గా అది జరుగుతూ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళిపోవాలి. కానీ అనుకోకుండా ఏం జరిగిందంటే, ఆదాము ఇదిగో పండు తినవద్దు అని దేవుడు చెప్పాడు, ఆ పండును తిన్నాడు. అప్పుడు ఏమైందంటే లోపల ఉన్న ఆజ్ఞలన్నీ డైల్యూట్ అయిపోయాయి. ప్రతి మనిషి 2:14 రోమ పత్రికలో అంటాడు, మానవుని యొక్క మనస్సాక్షి పైన దేవుడు తన ఆజ్ఞలను వ్రాసి ఉంచాడు అన్నాడు. మీకు తెలుసా, మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు మీకు కొన్నిసార్లు ఎట్లా తెలుస్తుందో అంటే కనుక మీ మనస్సాక్షి మీకు చెప్తా ఉంటాడు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని. అంతా ఇప్పుడు ఆదాము కూడా అట్లానే ఉంది, ఏదైతే చేయొచ్చో ఏది చేయకూడదో ఆదాము లోపల దేవుడు ఆజ్ఞలన్నింటినీ వ్రాసించాడు. కానీ మన ఆదాము వాటిని తప్పిపోయాడు. తప్పిపోగానే ఏమైందంటే కనుక ఆజ్ఞలు కలిగిన తన హృదయము, తన మనస్సు ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది, అది పాడైపోయింది, అది అంధకారమైపోయింది, అది చీకటైపోయింది. కాబట్టి ఆదాముకి ఇప్పుడు ఏమి అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలి ఏమి చేయకూడదు అని. మోషే కాలంకి వచ్చేసరికి దేవుడు వ్రాతపూర్వకంగా 2 పలకల మీద ఏమన్నారా, 2 పలకల మీద ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు మనిషికి చెప్తున్నాడు, నీ లోపల నేను ఆజ్ఞలు పెట్టాను. ఏమని విన్నారా, నీ లోపల నేను ఆజ్ఞలు పెట్టాను. ఇప్పుడు ఎవరికి? ఆదాముకి. ఆదామేమో ఆజ్ఞలు లోపల పెట్టినా కానీ ఆదాము ఆజ్ఞలను తప్పిపోయాడు, నేను చెప్పిన పని ఎంత మాత్రము చేయలేకుండా పోయాడు. ఏమండి, ఇప్పుడు ఆజ్ఞ ఉంది, ఎట్లాంటి ఆజ్ఞ ఉందో తెలుసా, తను తను ఏమీ కష్టపడనక్కల ఆజ్ఞను చేయడానికి ఆటోమేటిక్గా లోపలే ఉంది కాబట్టి ఆజ్ఞను ఈజీగా పాటించేస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు పండు తినద్దు అన్నాడు, దేని పైన విశ్వాసం లేదు కాబట్టి పండు తిన్నాడు. లోపల ఉన్న ఆజ్ఞలన్నీ డైల్యూట్ అయిపోయినాయి, అది పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఆదాము యొక్క మనస్సు అంధకారమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏం చేయకూడదు తెలియలేకుండా అయిపోయింది. నిబంధనలు మీరిపోతున్నాడు, ఆజ్ఞలను దాటిపోతున్నాడు. అందుకే 6వ అధ్యాయము ఆది కాండంలోనికి వెళ్తే కనుక వారి హృదయము బహు చెడ్డది అన్నాడు, వారు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పాడు. అది మొదటిది. 2వది, మోషే కాలంలో సీనాయి పర్వతం పైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఎక్కడున్నాయంటే పలకల మీద ఉన్నాయి. రోజు చూసుకోవాలి, నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానా పాటించట్లేదా. అంతకుముందు ఈజీ కదా, ఏం చూసుకోకర్లా, డిఫాల్ట్గా అతను పాటిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి, అంతకుముందు లోపల ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞలు ఎక్కడికి వచ్చినాయి, బయటకు వచ్చినాయి, పలకల మీద ఉన్నాయి. రోజు నేను చూడాలి, రోజు వాటిని చెక్ చేసుకోవాలి. ఇందులో ఒక బాధాకరమైన ఒక విషయం ఉంది. అంతకుముందు ఎవరికి, ఆదాము దగ్గరికి వెళ్తే ఆజ్ఞ అయితే ఉంది కానీ లోపల ఉన్న ఆజ్ఞలో ఏం లేదు తెలుసా, నువ్వు ఏం చేస్తే ఏమొస్తుంది ఏం చేయకపోతే ఏం రాదు అది లేదు అసలు ఆదాముకి. ఇప్పుడు కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి ఉంది, ఆదాము ఏం చేస్తే, మోషే ఏం చేస్తే ఏమొస్తాయి, ఏం చేయకూడదు నేను చెప్పాను అది చేస్తే ఏమొస్తాయి. అందుకన్నాడు, నువ్వు నా మాట శ్రద్ధగా వింటే నువ్వు దీవించబడతావు, నా మాట మీరు తప్పిపోతే నువ్వు శపించబడతావు అన్నాడు. ఇదిగో మీరు నా మాట మీరు బాగా విన్నారనుకోండి, భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. మీ నా మాట వినలేదు అనుకోండి, భూమి మీకు మీకు శాపంగా మారిపోద్ది. మీకు తెలుసా, ప్రతి మనిషి దాన్ని తప్పిపోయాడు. మొదటిది ఎవరంట, ఆదాము లోపల ఉంచిన ఆజ్ఞలు. 2వది, మోషేకి ఇచ్చిన సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు. ఇప్పుడు 3వది ఎవరు తెలుసా, యేసే ఇదిగో ఆజ్ఞలన్నింటి కలిగిన వాణిగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. మత్తయి సువార్తకు రండి, మీకు మార్చి చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఏసే మీరు కనుక చూస్తే కనుక ఆ కనికరం కలిగిన వారు కనికరించబడును. మీరు ఇంట్లో ఇట్లా చదివిస్తే మీరు చూస్తూ వస్తే కనుక మీరు ఇక్కడ ఏమన్నాడు అంటే కనుక, నేను ఆజ్ఞను అది కిందకి వస్తూ చదువుతూ ఉండండి, నేను ఆజ్ఞ నెరవేర్చడానికి రాలేదు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను. చూడండి 17వ వచనంలో, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనమును కొట్టివేటకు
వచ్చిన తలంచవద్దు నెరవేర్చుడు గాని కొట్టువేటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోనేమో గాని ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే వరకు దాని నుండి ఒక పుల్లైనా ఒక సున్నైన తప్పిపోదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఏసు ఎందుకు వచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు. ఆదాము లోపల ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో, ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో, అవే ఆజ్ఞలు మోషే చేతిలో కూడా ఉన్నాయి. అవే ఆజ్ఞలు నెరవేర్చడానికి ఏసు లోకానికి వచ్చాడు. ఆజ్ఞలన్నిటినీ పాటించడానికి వచ్చాడు. ఒకటి చెప్పాలి అంటే కనుక యేసు ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చాడు. క్రైస్ట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక యేసే అని మనకు అర్థమవుతా ఉంది. యేసే వాటినన్నిటినీ నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. యేసు సమస్తమును నెరవేర్చినవాడు అని మనకు అర్థమవుతుంది. ఏమంటే మీరు వినా జాగ్రత్తగా, ఆదాము లోపల ఆజ్ఞలు ఉన్నాయి, ఇప్పుడు ఆజ్ఞలన్నీ పలకల మీదకు వచ్చినాయి, ఇప్పుడు ఆజ్ఞలన్నీ యేసులో ఉన్నాయి. యేసు ఎక్కడ జీవిస్తున్నాడు తెలుసా? యేసు మనలో నివాసిస్తున్నాడు. యేసు మనలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే వినాలి, ఈ యొక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఆదాములో ఆజ్ఞలు ఉన్నాయి, తప్పిపోయాడు. తప్పిపోయాడు కాబట్టి ఆదాము ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేశాడు. మోషే కాలంలో ఆజ్ఞలన్నీ పలకల మీద ఉన్నాయి, జాగ్రత్తగా పాటించాలి, లేకపోతే నేను ఊరుకొని ఉన్నాడు. ఎవడో పాటించలేకపోయాడు. అందుకే ఇశ్రాయేలీలు దేవుడు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి తెలుసా? యేసులో ఉన్నాయి ఆజ్ఞలు. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా. యేసు ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినవాడు. ఇప్పుడు ఆజ్ఞలు యేసులో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ఆ యేసు ఎక్కడ ఉన్నాడంట? నీ లోపల నివసిస్తున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మనకు ఏమండి, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మనకు ఏం చెప్పింది బైబిల్ అంటే గనక, ఇదిగో విశ్వాసము కర్తయ్యు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మీ పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టండి అన్నాడు. ఇదిగో ఆదాముకేమో ఆజ్ఞల లోపల ఉన్నాయి, మోషే కాలంలోనేమో పలకల మీద ఉన్నాయి, ఈ కాలంలో ఆజ్ఞలన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసులో ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞలన్నీ పాటించాలి కదా మనం. పాటించాలంటే ఏం చేయాలంట? యేసును చూస్తూ నడవాలి. యేసునిలా చూస్తూ మీరు ప్రయాణం చేస్తారు. అట్లా యేసును చూస్తూ ఉంటే చాలు, డిఫాల్ట్గా మీరు ఏం చేస్తారు? ఆజ్ఞలు పాటించేస్తారు. ఆజ్ఞలు డిఫాల్ట్గా, మీరేమి పెద్ద ప్రయాసపడరు. అమ్మో నేను దొంగతనం చేయకూడదు అని మీరు పెద్దగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సిన, మిమ్మల్ని మీరు అరికట్టుకోవాల్సిన, మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాల్సిన, మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకని? ఎందుకు తెలుసా? మీరు యేసును చూస్తూ ఉన్నారు. క్రైస్ట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చిన వాడు క్రీస్తు. మిమ్మల్ని క్రీస్తును చూస్తూ ఉంటే చాలంట, మీరు దొంగతనం చేయరు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, తాగకూడదని నా కోరిక ఉందన్న, తాగకూడదని నాకు కోరిక ఉంది, కానీ ఏం చేస్తున్నా? తాగేస్తున్నానన్న. ఈరోజు అనుకుంటా నేను తాగకూడదు అని, కానీ రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ వచ్చే సమయానికి ఉండలేకపోతున్నా. ఏం చేయాలి? నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోదు. ఇది అయిపోవాలి అంటే ఏం చేయాలి తెలుసా? యేసును చూస్తూ ఉంటే చాలు. నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చేసేస్తావు, ఏది చేయకూడదనుకుంటున్నావో అది చేయకుండా ఉండగలవు. నీకు నీవుగా ఎంత ప్రయాసపడినా అది సాధ్యమయ్యే అవకాశం లేదు. యేసును చూస్తుంటే చాలు, యేసును చూస్తుంటే చాలు, యేసు పైన నీ మనసుంటే చాలు, యేసెవరో నీకు తెలిస్తే చాలు, యేసు గురించిన జ్ఞానం నీకు వస్తే చాలు. అందుకే ఏమన్నాడు తెలుసా పేతురు? ఆయన ఎవరో నీకు తెలియాలి అన్నాడు. అందుకే హోషి అంటున్నాడు, ఇది దేవుని గుర్చిన అనుభవ జ్ఞానము అన్నాడు. ఆయన ఎవరో తెలుసుకుంటూ ఆయన్నే చూస్తూ నీ ఫోకస్ అంతా ఆయన మీద. మనిషి ఫోకస్ అంతా దేని మీద పెట్టాడు తెలుసా? తానేం చేయాలో దాని మీద పెట్టాడు. రోజు అనుకుంటాడు, పాజిటివ్ థింకింగ్ అంటున్నాడు దీన్ని. రోజు అనుకుంటున్నాడు, ఈరోజు బాగా చదవాలి అనుకుంటాడు. చదవడం ఎందుకు తెలుసా?
వాడికి చదవటానికి కావాల్సింది వాడి దగ్గర లేదు. యేసు చూస్తూ ఉంటే చాలు, నువ్వు ఏది చేయాలనుకున్నావో చేసేస్తావు, ఏది చేయకూడదనుకున్నావో చేయకుండా ఉండగలవు కూడా. ఓన్లీ బికాస్, ఎందుకు తెలుసా, యేసులోనే సమస్తము ఉన్నాయి, యేసులోనే సమస్తము ఉన్నాయి. పిల్లలు మీరు అనొచ్చు, ఏమన్నా యేసును చూస్తా కూడా తప్పిపోతున్నాం మేము, యేసును చూస్తా కూడా తప్పిపోతున్నా. నువ్వు అన్నట్లుగా 24x7 వారం వారం యేసునే చూస్తామంటే చాలా కష్టం అండి. తెలుసా మీకు అది చాలా కష్టం. ఇది ఏది ఆజ్ఞ పాటించడం కష్టమే. ఇప్పుడు సింపుల్ సింపుల్ చేశాడు, ఏంటా సింప్లిసిటీ. ఇప్పుడు యేసును చూస్తుంటే చాలు, నువ్వు రోజు చెక్ చేసుకోక్కర్లా, ఆజ్ఞలన్నీ చెక్ చేయక్కర్లా, 613 ఆజ్ఞలే మీరు పరిశీలించలక్కర్లా. బైబిల్ చెప్పింది 2:10 ఎవరైనా ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నిట్లోనూ తప్పిపోయినట్లే. కాబట్టి నువ్వు అన్నిటి పాటిస్తున్నావా, చెక్లిస్ట్ ఏం చేయక్కర్లేదు. క్రీస్తు ధర్మ శాస్త్రమే వచ్చాడు కాబట్టి యేసును చూస్తూ నీ యాత్ర కొనసాగిస్తే చాలు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేస్తావు. అయితే బ్యాడెండ్ అంటే యేసును ఒకసారి చూస్తావు, యేసును కొన్నిసార్లు చూడలేకపోయావు. ఇదే చేశారు ఎవరు, ఇదే చేశారు ఎవరు, ఆదాము. ఆదాము ఇదే చేశారు. ఆదాముకు కూడా ఆజ్ఞలు ఎక్కడున్నాయి, లోపలే ఉన్నాయి. మనకు ఆజ్ఞలు ఎక్కడున్నాయి, మనకే లోపలే ఉన్నాయి. చూడండి కావాలండి మీరు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వచనం. ఆ దినమైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన వారి మనసుల్లో ఉన్న ధర్మ విధులను ఉంచెదను. ఎక్కడుందంట నిబంధనలు, ఇప్పుడు మనసులో ఉంది. ఏం చేయాలి చేయకూడదు తెలిసిపోయింది. ఇక యేసును చూస్తుంటే చాలు, నీ మనసులో రాయబడిన నిబంధన ప్రకారం ఏం చేయాలి ఏం చేయకూడదు వెళ్ళిపోతావు. పెద్ద కష్టమే కాదు ఇది. నా మనసులో వారి మనసులో నిబంధన ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. రాసిది కూడా ఆయనే. వారి హృదయంలో వాటిని వేస్తాడు. ఇప్పుడు అంటాడు ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎవరి చేత వాడు బోధింపబడిన అవసరత లేదు. చూసారా, నేను వారి దేవుడై ఉందను, వారు నాకు ప్రజలై ఉండదు. వారిలో ఎవడను ప్రభు తెలుసుకున్నాడని తన పట్టణస్థులకైనా తన సహోదరుకైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నదుల మొదలు పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. బా సార్, ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినాలి మీరు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆదాము లోపల కూడా ఆజ్ఞలు ఉన్నాయి, మోషేకేమో ఆజ్ఞలు పలకల మీద ఉన్నాయి, మనకు ఆజ్ఞలు లోపల ఉన్నాయి. ఆదాముకి లోపల ఉన్నాయి, మనకు కూడా లోపలే ఉన్నాయి. ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోపలున్న ఆజ్ఞను డిఫాల్ట్గా మనం పాటించే ఎట్లా, యేసును చూస్తూ చాలు. ఏం చేయాలి ఆలోచించొద్దు, నేను ఏం చేయకూడదు ఆలోచించక్కర్లా, యేసును చూస్తూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ ఆధ్యాత్మిక జీవితంలో. ఇద్దరికీ లోపలే ఉన్నాయి, హృదయం పైన రాయబడి ఉన్నాయి. ఆదాము తప్పు చేశాడా, చేశాడుగా, చేశాడు. ఏమన్నాడు దేవుడు, ఆదామా నేను తినవద్దన్న పండు నీ భార్య మాడి తిన్నావు కాబట్టి ఇక నువ్వు శపించబడతావు. అవ్వా నేను చెప్పాను తినవద్దని, నువ్వు తిన్నావు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఇది నేను శపిస్తున్నా అన్నాడు. పాత నిబంధన అది, క్రొత్త నిబంధన నేను చెప్పనా, కింద వచనంలోనే ఉంది. నేను వారి దోషము విషయమై దయ కలిగి, ఇది పాత నిబంధన గ్రంథంలో లేదు, దయా జాలి కరుణ కృప లేదు. కత్తికి కత్తి, పన్నుకి పన్ను, కంటికి కన్నే. ఇప్పుడు మారింది, వీఆర్ ఇన్ న్యూ టెస్టమెంట్, వీఆర్ ఇన్ న్యూ కవెనెంట్. ఆజ్ఞలు లోపలే ఉన్నాయి, యేసును చూస్తూ నడుచుకుంటా ఈజీగా వెళ్ళిపోతుండొచ్చు, అప్పుడప్పుడు తప్పిపోతా. అయితే నా పరిస్థితి ఏంటయ్యా అంటున్నాడు యేసు, ఇదిగో అంటున్నాడు, ఇదిగో వారి దోషములు విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. అది న్యూ నిబంధన. ఇది లేదంటండి ఓల్డ్ టెస్టమెంట్లో. ఇప్పుడు మీరు న్యూ టెస్టమెంట్లో ఉంటే బాగుంటుందా, ఓల్డ్ టెస్టమెంట్ ఉంటే బాగుంటుందా? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. లోపల ఉన్నాయి ఆజ్ఞలు, ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి,
లోపల ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు, క్రీస్తు ఆత్మ లోపల ఉన్నాడు. నన్ను క్రీస్తును చూస్తూ వెళ్ళమన్నాడు. టిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది పాటించాలో పాటించకూడదు చూడవలసిన అవసరం లేదు. ఆయన చూస్తూ వెళ్ళిపోతామన్నాడు. తప్పిపోయామా పడిపోయామా? వారి దోషములకెన్నాడు నేను జ్ఞాపకం చేసుకొను, వారి పాపములు వారి పైన ఇక నేను మోపను. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మారిపోయిందండి మొత్తం. మీరు వేసిన ఇప్పుడు ఆ కోణంలో చుట్టం స్టార్ట్ చేయాలి. మీ లోపల అపరాధ భావం రావడానికి వీల్లేదు. ఎవరో మీరు పాపి అని చెప్తారు, మీరు దాన్ని నమ్మకూడదు. మీరు పరిశుద్ధులు, ఎవరో చెప్పిన మాట మీరు నమ్మకూడదు. అట్లా నమ్మితే మీరు శరీరానుసారులు అవుతారు. ఆత్మానుసారులు ఎవరు ఉంటే కనుక లేఖనం మీ గురించి ఏం మాట్లాడిందో దాన్ని నమ్మేవారు ఆత్మానుసారులు. లేఖనం మీ గురించి ఏం చెప్పిందో తెలుసా? మీ హృదయం పైన ఆగ్రహం రాయబడ్డాయి. మీ పాపములు ఆయన అన్నడు జ్ఞాపకం చేసుకోడు. అదిగో ఆయన చెప్పాడు కాబట్టి ఎప్పటికీ మీరు పరిశుద్ధులే. అది క్రొత్త నిబంధన. ఎంత బాగుంది ఇది! క్రొత్త నిబంధన, ఇది క్రొత్త నిబంధన అండి. ఇదిగో చూడండి, పదమూడు వచ్చిన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఆయన క్రొత్తది అని చెప్పుట చేత పాతది చేసేసాడంటే మొదటిది ఏది పాత గెలిపోవచ్చునదో అది అదృశ్యముటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరిని విన్నారా? దేవుని గురించిన జ్ఞానం స్టార్ట్ చేసాం కదా మనం. అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? కొత్తదానికి పాతదాన్ని కలిపేస్తున్నాము, అది ప్రాబ్లం. కొత్తదానికి ఏం చేసామంట? పాతది కలిపాం, కానీ కొత్తది వేరు పాతది వేరు అన్నాడు. ఇదిగో ఏది పాతగిలి, ఏది పాతగిలి పాతగిలి ఉడికిపోవచ్చున్నదో అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. ఏ దేవుడు ఏమన్నాడండి? నేను మిమ్మల్ని నేను శిక్షించను, నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని నేను ఇంక మిమ్మల్ని ఎంత మాత్రం ఏది అనను. అది కొత్త నిబంధన చేశా నేను. పాత నిబంధన అందులో మనుషుడు ఇదిగో వాడి యొక్క ఉద్దేశం బట్టి. కానీ ఇప్పుడు అట్లా కాదు, అట్లా కాదు. మీరు చేయాల్సింది నన్ను చూస్తూ వెళ్ళాలి. ఒకవేళ మీరు తప్పిపోతే కనుక నేను దయగాలి మిమ్మల్ని ఎంత మాత్రం నేను శిక్షించను. నేను ఒకసారి చూపించే కదా మీకు యెషయా గ్రంథం 54వ అధ్యాయంకి రండి. యెషయా గ్రంథం ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు 53వ అధ్యాయం తర్వాత. 54వ అధ్యాయం 9వ వచనం నోహు కాలముల జల ప్రళయమును గుర్చి నేను చెప్పినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పర్లి రావనియు నోహు కాలములు నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. బా, నిన్ను గద్దించనండి, నీ పైన కోప్పడను అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడంట. పర్వతం తొలగిపోయినను, మెత్తన తత్రలు నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన వశ్యమైన నా నిబంధన తొలగిపోదు, అది నీ ఎందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం తొలగిపోదంట? ఏం తొలగిపోదంటండి? కృప తొలగిపోదు అన్నాడు. ఏమంటే కృప తొలగిపోదు అంటే కృప మీ పైన ఎప్పుడు నిలిచే ఉండదు. అప్పుడు మీరేం చేయకూడదు? ప్రభువా కృప కావాలి ప్రభువా. ఇంకెందుకు కృప? కృప ఆయన ఏమన్నాడు? కృప మీ ఎందు తొలగిపోదు. మళ్ళీ మీరు అడుగుతున్నారు కృప తొలగిపోయినట్లుగా. పాత నిబంధన తొలగిపోయేది, కానీ ఇప్పుడు కృప తొలగిపోదు. ఆయన మిమ్మల్ని గద్దించడు. ఇది కృత నిబంధన. ఇదిగో అప్పుడు లోపల రాస్తున్నాయి, ఇప్పుడు లోపల రాస్తున్నాయి. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే కనుక రాసి ఉన్నప్పుడు వాళ్ళు డిఫాల్ట్గా పాటించాలి, పాటించలేకపోయారు. మీరు కూడా పాటించాలి, పాటించలేకపోతున్నారు. ఆయనను నేను దయ కలిగి మీ పాపములకి ఎన్నడు నేను జ్ఞాపకము చేసుకొనను. ఎందుకు కొననంటే 53వ అధ్యాయంలో నా కుమారుడైన క్రీస్తు కలవరకొండమని మరణించాడు. మీ దోషముల విషయమైన చనిపోయాడు, మీ అపరాధం విషయమే ఆయన శిలువులో మరణించాడు, శిక్ష పడిపోయింది. అందుకే 54వ అధ్యాయము విజయోచ్ఛాంతునకే. ఇదిగో యెషయా గ్రంథం విజయాన్ని ఇస్తున్నాడు. మీరు తొలగిపోయినా తొలగిపోయినా మీ అందు నేను కోపము పెట్టుకోను, మీ అందు నేను ఎంత మాత్రము కోపము పెట్టుకోను. పిల్లలు మీకు తెలుసా, రాజుల 2వ గ్రంథంలోనికి వస్తే చూడండి, ఒక మాట చూపిస్తా. రాజుల 2వ గ్రంథంలోనికి వస్తే అహస్యా షోమ్రోను లేకపోతే ఇస్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అహస్యా ఎవరు అంటే కనుక ఆహాబు యెజబేలు ఆ తరానికి చెందినవాడు.
అహస్యా ఏం చేశాడు అంటే గనక మీరు చూస్తే రెండో వచనం చూడు, రాజులు రెండో గ్రంథం రెండో వచనం చూస్తున్నాం. తన మేడ గదిలో కిటికీలో ఉండి కింద పడి రోగి అయ్యాడు. ఇప్పుడు నేను బ్రతుకుతాను బ్రతకను అని తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలనుకుని ఏం చేశాడంటే గనక వ్యాధి పోవడం లేదు, స్వస్థపరచడం లేదని తెలుసుకొని ఒక దూతను పంపించి ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే గనక బయల్జబూల్ దేవత దగ్గరికి పంపిస్తున్నాడు. నేను బ్రతుకుతానా బ్రతకనా తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు? రాజైన అహజ్యా. ఇగో దూత అట్లా వెళ్తా ఉన్నాడు. అట్లా వెళ్తూ ఉంటే మధ్యలో తిప్షీడైన ఏలియాడు వచ్చాడు. ఏడకెళ్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నేను ఇదిగో రాజు బతుకుతాడో బతకడో తెలుసుకోవడానికి నేను బయల్జెబూల్ దేవత దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇదిగో ప్రవక్త అయిన ఏలి అన్నాడు, ఇస్రాయల్ దేవుడు యెహోవా లేడా? ఇదిగో దేవుడైన యెహోవాను కనుక్కోకుండా నువ్వు ఎట్లా బయల్జెబూల్ దేవత దగ్గరికి వెళ్ళి కనుక్కుంటున్నావు? నీ రాజుకు చెప్పు, ఏమని చెప్పో తెలుసా? ఇక పడక మీద నుంచి నువ్వు లేవము అని చెప్పు, చచ్చిపోతావు అని చెప్పు అని చెప్పి ప్రవక్త అయిన ఏలియా ఆయనకి చెప్పినట్లు చూస్తాం. ఆ దాసుడు వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి రాజు అడుగుతాడు, ఏందయ్యా వెనక్కి వచ్చేసావు? ఎందుకు వెనక్కి వచ్చేసావంటే, అయ్యా నాకు ఒక ఆయన మధ్యలో కనిపించాడు, ఆయన బయల్జెబూలు ప్రవక్త కాదు, ఆయన యెహోవా ప్రవక్త అంట. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీ రాజు చచ్చిపోతాడని చెప్పాడు, చెప్పేళ్ళు ఈ మాట అన్నాడు, అందుకే వెనక్కి తిరిగి వచ్చేసా. ఎట్లున్నాడు ఆయన? రాజు అడుగుతున్నాడు, ఎట్లున్నాడు ఆయన? ఎట్లున్నాడంటే ఆయన డ్రెస్ గురించి వివరించాడు. కళ్ళను మీరు చూసుకోవచ్చు, ఆయన డ్రెస్సును గురించి వివరించాడు. ఆయన వేసుకున్న వస్త్రాలు చెప్పాడు. ఏడు వచ్చిన మేము ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగిన అందుకు వాడు అతడు దొంగలు ధరించుకుని నలుగులకు తోలుతట్టు కట్టుకున్నవాడు. రాజుకు క్లియర్ పిక్చర్ చేసింది అతడు తిప్షీడైన ఏలియా. మా ఫ్యామిలీకి ఆయనకి పెద్ద లింక్ ఉందిలే, నీకు తెలియదులే అన్నాడు. మా ఫ్యామిలీకి ఆయనకి పెద్ద లింక్ ఉందిలే, ఇప్పుడు ఇప్పుడు కాదు విషయము, ఇది ఎప్పుడుదో విషయము, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆహాజు ఎజ్బేలు కాలంలో వర్షము రాదు అని చెప్పిన వాడు ఏలియానే. అప్పటి నుంచి ఈయన గొంగలు కట్టుకుంటున్నాడు, ఈయన నడుములకు తోడుతట్టు కట్టుకున్నాడు. ఏం మారలా, డ్రెస్ ఏం చేంజ్ కాలా, ఈయన తిప్షీడైన ఏలియా నాకు తెలిసినా. ఎలా తెలుసయ్యా నీకు, ఈయన ఎలా తెలుసు నీకు? వర్షం రాదని చెప్పిన వాడు ఈయనే. యజ్బేలు రాని ఇదిగో ప్రవక్తలను చంపించింది, చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కర్మేలు పర్వతం పైనుంచి ఆకాశం నుంచి అగ్ని నుంచి తీసుకొచ్చిన వాడు ఈ ఏలియానే. మాకు తెలుసా? అయినా మాకు తెలుసు. ఒక రోజున ఆహాబు అటు వెళ్తా ఉంటే గనక రాజనగర్కు ఆనుకుని ఒక పొలం ఉందంట. ఆ పొలము నాబోతుది, మీ తర్వాత చదువుకోవచ్చు. అది నాబోతుది. వెళ్ళి చూశాడు పొలం బాగా ఉంది. నాబోతు దగ్గరికి అడిగాడు, అయ్యా రాజనగర్కి ఆనుకుని ఉంది, నీకు డబ్బులు ఇస్తా, కావాలంటే మంచి పొలం ఇస్తా, ఈ పొలం నాకు ఇస్తావంటే గనక నాబోతు అంటాడు, ఈ పొలము మా పిత్రులది, ఎంత మాత్రం నీకు ఏమను, ఇంటికి వస్తాడు అన్నం తినడం మూతి ముడుచుకుంటాడు అట్లా కూర్చుంటాడు, ఎజ్బేలాని అంటుంది, ఏంటి అట్లా ఉన్నావు, ఏం జరిగింది అంటే నాబోతుని అడిగాను, నాబోతు నాకు పొలమును ఇవ్వను అని చెప్పాడు, అందుకే నేను హర్ట్ అయ్యాను అన్నవద్దు ప్లీజ్, నేను చాలా హర్ట్ అయిపోయాను యెజ్బేలు అని అంటది. అసలు నువ్వు రాజువేనా? చూడు నీకు నాబోతు పొలము నేను చేతికి అప్పగిస్తానని చెప్పింది, ఒక శాస్త్రం రాసింది, ఇది ఉపవాస దినము ప్రకటించమని చెప్పింది. ఆ ఉపవాస దినములు నాబోతును తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు, రాజుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి రాళ్లతో కొట్టి నాబోతును అక్కడే చంపవేశారు. నాబోతు రక్తం వచ్చి కుక్కలు నాకినాయి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పొలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వస్తున్నాడు రాజైన ఆహాబ్, మరలా ప్రత్యక్షమయ్యాడు ఏలియా. ఏలియా అంటున్నాడు, నాబోతు పొలాన్ని అన్యాయంగా తీసుకున్నావు కదా, ఇదిగో ఇదిగో ఆహాబు, ఏ పొలములో అయితే కుక్కలు నాబోతు రక్తము నాకినయో అదే పొలములో, అదే చోట్ల, అదే స్థలములో నీ రక్తమును నాకుతాయి. యెజ్బేలు యెజ్బేలు రాణికి చెప్పు, కిటికీలోంచుకుని కిందకు నెట్టేస్తాడు, ఇదిగో కుక్కలు వచ్చి యెజ్బేలు రక్తము నాకి మాంసము తినేస్తాయి. జరిగింది అట్లాగే. అందుకే రెండో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయంలో ఆహాజు క్లియర్ గా తెలుసు, అతడు ఏలియా అని. అతడు ఏలియా అని, అమ్మో ఏలియా చెప్పాడా? చెప్పాడా అంటే
జరిగిపోతే పిలవండి ఇప్పుడు ఏలియా అని ఒక ఒక ఆయన పిలిచారు. 50 మంది సైన్యం ఇచ్చి పంపించారు. ఏలియా మా పర్వతం పైన ఉన్నాడు. అయ్యా ఏలియా రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, కిందకి దిగిరా, నేనే దైవ జనుడైతే గనక ఆకాశం జడ్జి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చును గాక. 50+1 51 భస్మం అయిపోయి దెబ్బకి. చెప్పేవాడు కూడా ఎవడు లేడు ఇన్ఫర్మేషన్. మరలా వెళ్ళాడు ఇంకొక 50+1 వారు కూడా వెళ్ళారు. రాజు ఆజ్ఞాపిస్తుంది ఏమంటే గనక రమ్మంటున్నాడు రాజు, నిన్ను నేనే దైవజనుడు అయితే అగ్ని వచ్చును గాక అన్నాడు. వచ్చింది 50+1 మొత్తం 51 కాలిపోయారు. మొత్తం 102 మంది స్మాష్ అయిపోయారు దెబ్బకి. మరలా రాజు ఇంకొక బ్యాచ్ ని పంపించారు. 50+1 ఇతను కొంచెం జ్ఞానం కలిగిన అనుకుంటా వచ్చాడు. అయ్యా నేను నీ దాసుడును, దయచేసి నా ప్రాణము గనక నీకు ఇష్టమైతే, మా 50 మంది ప్రాణం గనక నీకు ఇష్టమైతే దయచేసి కిందకు వస్తావా ప్లీజ్ అయ్యా, మా ప్రాణాన్ని ఎంత మాత్రం తీసుకోవద్దు, మా ప్రాణం ఎంత మాత్రము తీసుకునవద్దు. ఏలియా జాలిపడి మొత్తానికి నేను అయితే మాట అనలేదు. ఈ 301 మంది చనిపోయారు, బ్రతికిపోయారు. 102 మంది అయితే చనిపోయారు. అది ఏంటి, దీనికి దానికి ఏముందా? ఇదే మాటను ఉరిమెడువారు అని పిలువబడుతున్నా. ఎవరైనా ఉరిమెడువారు అని పిలువబడుతున్నా. యోహాను యాకోబులు సేమ్ మాట చెప్పారు. చూడండి మీరు బైబిల్ అందంలో యోహాన్ సువార్త చూస్తున్నారా? బైబిల్ అందంలో యోహాన్ సువార్త 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయము 51-54 వరకు చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51-54 చూస్తున్నాం. ఆయన పరమలకు చేర్చుకున్నప్పుడు దినములు సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేములకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు. వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవలని సమరయేల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని. ఎక్కడ? సమరయేల గ్రామములో ప్రవేశించిరి గాని. ఎన్నో అధ్యాయం ఇది? 9వ అధ్యాయం. సమరయ ప్రాంతం ఎప్పుడైనా విన్నారా మీరు? వినే ఉండాలి, ఎందుకని పాట కూడా ఉంది కదా, యాకోబు బావి యొద్ద సమరయ స్త్రీ. అదే సమరయ ప్రాంతం ఇది కూడా, ఇదే సేమ్, పెద్ద డిఫరెన్స్. అదే సమరయ, వేరే సమరయ గురించి మాట్లాడట్లా, సేమ్ అదే సమరయ. ఆయన యెరూషలేములకు వెళ్ళి ఆయన చేర్చుకోలేదు. ఆయన ఏం చేయలేదంట? చేర్చుకోలే. ఎవరిని చేర్చుకోవాలా? ఎవరిని? యేసుని. ఎంత ధైర్యం అండి వీళ్ళకి, యేసుని చేర్చుకోలేదంటండి వీళ్ళు. సమరయ ప్రాంత ప్రజలకు ఏసారో తెలీదా? తెలుసుగా. అయినా యేసుని చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబు యోహాను అది చూచే ప్రభు లేఖనానుసారంగా ఒకటి చేయమ. మేము లేఖనానుసారం అంటే ఏంటి? లేఖనంలో ఏముందో అది చేయటం. ప్రభువా నీ కొరకు లేఖనానుసారంగా ఒకటి చేస్తాం. ఏం తెలుసు అది? ప్రభువా ఆకాశం నుంచి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమేనా అని అడిగి. ఇది లేఖనానుసారమేగా. ఎట్లా లేఖనానుసారము? ఏలియాని పిలిచినప్పుడు ఏలియా రాకుండా నేనే దైవజనుడైతే 51+50+1 × 2 102 కథం అయిపోయారు. అది లేఖనానుసారమే కదా. అయ్యా ఏలియాని రమ్మంటేనే కాల్ చేశాడు ఏలియా. నిన్ను రానివ్వరా లోపలికి, నిన్ను రానివ్వరా లోపలికి, నిన్నే వద్దంటారా, నువ్వెవరో తెలిసిన తర్వాత కూడా లోపలికి వద్దంటారా, నీకు ఇష్టమైన ప్రభువ కాల్ చేసేమని వెళ్ళి. ఎందుకు తెలుసు? ఇది లేఖనానుసారమే. ఏసేమన్నాడు తెలుసా? ఏసేమన్నాడు తెలుసా? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించారు. ఏమండి అసలు నిజం చెప్పనా, ఈ రెంట్లో పెద్ద పాపం ఏది? 50+1 అధికారి వచ్చి బాబు దిగుతావా అంటాం పాపమా? దిగుతావా అంటాం పాపమా? యేసుని ఆ ఊర్లోకి రానేకపోవడం పాపమా? జనరల్గా ఆలోచన చేయండి, యేసు వస్తానంటే ఆ ఊరిలోనికి రానికపోవడం పాపమా? దిగు ఏలియా అంటాం పాపమా? అసలు ఏం పాపం అసలుకి? దిగయ్యా అంటాం కూడా తప్పేనా? దిగయ్యా అంటాం కూడా తప్పేనా? నేను దైవజనుడైతే ఆకాశానికి తప్పక అయిపోయి 51. ఇదేంటయ్యా దిగంటే కాల్ చేస్తున్నావేంటి?
యేసును రానికపోయినా కాల్చొద్దు, వద్దది. వారిని గద్దించాడు, నిబంధన మారింది. ఇప్పుడు పాత నిబంధన లేరు, మీరు మోషే నిబంధనలో లేరు, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చారు. ఆజ్ఞలు లోపల రాయబడ్డాయి, యేసు చూస్తూ నడుచుకుంటా వెళ్ళాలి. ఒకవేళ తప్పిపోయినా నేను ఒట్టు పెట్టుకున్నాను, ఇక పర్వతములు తొలగిపోయినా మెట్టలు కత్తరిల్లిపోయినా నా కృప మిమ్మల్ని విడదు, మీరు నశించిపోరు. ఆకాశం చక్రవచ్చి మిమ్మల్ని కాల్చదు. హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్. ఆ కోణంలో యేసును చూడటం స్టార్ట్ చేయాలి మీరు, ఆ కోణంలో యేసును చుట్టం స్టార్ట్ చేయాలి. అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృప విస్తరించుదుగాక అంటే మీకు యేసు చక్కగా అర్థం కావాలి. శిక్షించు దేవుడుగా కాదు, ఆయన క్షమించు దేవుడుగా నీకు అర్థం కావాలి. మనిషి యేసుని ఎట్లా చూశాడు తెలుసా? ఆయన కొడతాడు తిడతాడు అనుకుంటున్నారు. యేసు అట్లాంటి వాడు కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను క్షమించు దేవుడు. ఆయన వైపు చూస్తూ వెళ్తున్నప్పుడు ఒకసారి పడిపోయావు, పడిపోయినంత మాత్రాన ఆకాశం చక్రం తీసుకొచ్చి నీ కాల్చివేయుడు. పిల్లల మీరు అట్లా చెప్తున్నారంటే అర్థమేం తెలుసా? మీరు కొత్త నిబంధనకు పాత నిబంధన ఏం చేశారు? కలిపారు. అట్లా కలపడానికి వీల్లేదు. అలా కలపటమే హెరసి అన్నాడు, అలా కలపటమే వేరొక సువార్త అన్నాడు పౌలు. నువ్వు గనక దశం భాగం ఇవ్వలేదా నీ పైకి దేవుని కోపం వస్తుంది అని చెప్పటమే వేరొక సువార్త. నువ్వు గనక దేవునికి సమయం ఇవ్వలేదా ఇదిగో ఆకాశం నుంచి అగ్ని వచ్చి నిన్ను కాల్చేస్తుందని చెప్పటమే వేరొక సువార్త. ఒక మాటలు చెప్పాలంటే కృపకు ధర్మశాస్త్రమును కలపటము, కృపకు క్రియలను కలపటము. ఇంకొక మాట చెప్పాలంటే గనక ఆయన ప్రేమకు ఆయన కోపాన్ని కలపటము వేరొక సువార్త. మీరు యేసు ఈ కోణంలో చూడటం స్టార్ట్ చేయాలి. యేసు మంచివాడండి, యేసు మంచివాడు అని మిమ్మల్ని కాల్చాలన్న ఉద్దేశం ఎక్కడ ఎప్పుడు ఏ కోశాన లేదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. పాత నిబంధనలు కాల్చేసేయడమో కానీ కొత్త నిబంధన గ్రంథంలో నీ స్థానంలో ఆయన కాల్చబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో నీ పైన రాళ్ళు రువ్వారేమో కానీ కొత్త నిబంధన గ్రంథంలో నీ పక్షమున ఆయనే గాయపరచబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో ఇదిగో ఎవరు తప్పు చేశారో వారికి శిక్ష వచ్చిందేమో కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనుషులందరి పక్షమున యేసే శిక్షను అనుభవించాడు. శిక్ష అనుభవించి అంటాడు, నేను వారి పాపములకి ఎన్నడు జ్ఞాపకము చేసుకున్నాను, నా కృప వారిని విడిచిపోదు, కృప విడిచిపోదు, సమాధానము మీకు ప్రకటిస్తున్నా అన్నాడు. యేసు సరిగ్గా అర్థం కావాలి, యేసు మీకు సరిగ్గా అర్థం కావాలి, యేసు ఏం చేశాడో మీకు సరిగ్గా తెలియాలి. యేసు మిమ్మల్ని ఆయన ఆజ్ఞల్ని మీ లోపల ఉన్నాయి, యేసును చూస్తూ వెళ్తూ ఉండండి. తప్పిపోయారు, ఆయన ఏమి మీ పైకి ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి దేవుడు కాదు, కృప విడిపోదు అన్నాడు. ఒకరిద్దాం ప్రార్థన చేద్దాం.